ఈ పుస్తకం జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ రిచర్డ్ బాక్ రచించిన ఒక అద్భుతమైన కథ. ఇందులో కథానాయకుడు జొనాథన్ అనే ఒక సీగల్ పక్షి. అతని ఆధ్యాత్మిక పరిణామక్రమమే ఈ చిన్న కథ యొక్క సారాంశం. ఈ కథలో ఆద్యంతము ఆధ్యాత్మిక సత్యాలు అనేకం గోచరిస్తాయి. వాటిని అందరూ ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. ఈ సీగల్ పక్షులు మన భారతదేశంలో కనిపించవు. ఇవి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ మొదలైన దేశాల్లో కనిపించే సముద్ర పక్షులు. ఇవి గాలిలో తక్కువ ఎత్తు, సాధారణ వేగంతో ఎగురుతూ సముద్రంలోకి దూకి చేపలను వేటాడుతూ జీవనం కొనసాగిస్తాయి. ఇవి చీకటిలో ఎగరలేవు కనుక రాత్రిళ్ళు తీరం వద్ద ఇసుకలో విశ్రాంతి తీసుకుంటాయి. తన సగటు సమాజ లక్షణానికి విరుద్ధంగా మన జొనాథన్ ప్రవర్తించడం ఈ కథలో ప్రధాన అంశం. వివిధ జాతి పక్షులు ఎలా ఎగురుతాయో తాను ఆ విధంగా ఎగరటానికి జొనాథన్ తదేక దీక్షతో సాధన చేస్తాడు. అంటే డేగలాగా అతివేగంగా ప్రయాణించటం, ఆకాశం నుంచి క్రిందకు దూకటం, చాచిన రెక్కలను కదల్చకుండా గ్రద్దలాగా ఆకాశంలో గంటల తరబడి తిరగటం, ఇసుకపై వాలేటప్పుడు వేగం తగ్గే వరకు కొంగలాగా పరిగెత్తటం, చివరకు చేపల వేటను మాని చిన్న పక్షులలాగా కీటకాలను తిని ఆకలి తీర్చుకోవటం, ఇలా తన జాతి సహజ లక్షణాలకు వ్యతిరేకంగాను విలక్షణంగాను ప్రవర్తిస్తూ అన్ని వినూత్న విద్యలలో ఆరితేరుతూ నిజమైన కార్యసాధకునికి ఎటువంటి అవధులు ఉండవని నిరూపిస్తాడు. అటువంటి పట్టుదల ఉన్నప్పుడే మనము జొనాథన్లాగా దేవుని స్థాయికి ఎదగగలమని రిచర్డ్ బాగ్ మనకు ఈ కథలో సూచించాడు. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం బ్రహ్మర్షి పత్రిజి గారు పరిచయం నాలో దాగిన ధ్యానాగ్నిని తిరిగి రగిల్చింది. మానవ జన్మ అంతరార్థం ఏమిటి, మనమేం సాధించుకోవటానికి ఈ జన్మ తీసుకున్నాం మొదలైన అత్యంత ప్రాముఖ్యం గల విషయాలని ఆయన వద్దే నేను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నిరంతర తపనతో గమ్యం వైపు సాగుతున్నాను. ఒకరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ను తెనిగించమని అడిగారు. ఆయన అభిష్టం మేరకు వెంటనే అందుకు అంగీకరించాను. నెల గడిచేసరికి పుస్తకం పూర్తయింది. ఇలాంటి మంచి పుస్తకాన్ని ఆంధ్రీకరించటం నాకు సంపూర్ణమైన ఆత్మతృప్తిని ఇచ్చింది. నిజానికి తెలుగు సాహిత్యంలో సామాన్య ప్రజానికానికి అర్థమయ్యే సూటి అయిన ఆధ్యాత్మిక గ్రంథాలు బహు తక్కువ. ఈ లోటును తీర్చడానికి బ్రహ్మర్షి పత్రిజీ గారు పూనిన యజ్ఞం ఈ జొనాథన్ పుస్తకం తలమానికమనే చెప్పాలి. ఇలాంటి మహత్తర అవకాశాన్ని కల్పించిన ఆ మహాయోగికి సర్వదా కృతజ్ఞుడను డాక్టర్ బి మహేంద్ర వర్మ. రిచర్డ్ బాగ్ గురించి, రిచర్డ్ బాగ్ అమెరికాలో ఒక ఫిలాన్స్ పైలట్గా జీవితాన్ని కొనసాగించిన మేటి అయిన వైమానిక శాస్త్రజ్ఞుడు. సామాన్య జీవితం గడుపుతూ జీవిత పరమసత్యాలను పరిశోధించ తన శక్తియుక్తులను ఒడిగట్టిన మహాయోగి, ఎన్లైటన్మెంట్కు ప్రతిరూపమైన పరమజ్ఞానిగా విలసిలిన మహాద్రష్ట, ఆత్మ యొక్క వివిధ పరిస్థితుల యొక్క మల్టీ డైమెన్షనాలిటీని పరిపూర్ణంగా ఆకలింపు చేసుకున్న ఆధ్యాత్మికవేత్త, 20వ శతాబ్దపు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ వినీలాకేశంలోనే అనేకానేక తారల్లో కొట్టొచ్చే ధృవతార, తన సోల్మేట్ను కలుసుకోవాలని కన్న కలలను పండించుకున్న మహాప్రేమ యోధుడు, తాను దర్శించిన సత్యాలని అనుభవించిన భావాల్ని నభూతో నభవిష్యతి అన్న సరళమైన శైలిలో అనేక రచనలలో పెట్టి ప్రపంచాన్ని ఉర్రూ తొలగించిన మహారచయిత జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ పుస్తకాన్ని ఆటో రైటింగ్ ప్రక్రియ ద్వారా సుమారు 6 సంవత్సరాల అంతరంలో 2 దఫాలుగా పొందినవాడు. ప్రపంచ ఆధునిక సాహిత్య రంగాల్లో ఎన్నో మాసాలు 1 బెస్ట్ సెల్లర్గా జగత్తు విఖ్యాతి పొందిన చిన్ని నవల ఈ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. ఇల్యూషన్ 1, ఏ బ్రిడ్జ్ అక్రాస్ ఫర్ ఎవర్, రన్నింగ్ ఫ్రమ్ సేఫ్టీ లాంటి మహా అద్భుత రచనలు అందరూ విధిగా అధ్యయనం చేయవలసిన పాఠ్య గ్రంథాలు. ఈ విధమైన ఆధ్యాత్మిక మణులు తేట తెలుగులో అనువదించబడి ఆంధ్ర ప్రజానీకం తిరిగి ఆరోగ్యవంతమై స్వేచ్ఛామయమై మేధావంతులం అవ్వాలనేది నా చిరకాల వాంఛ, నేను కన్న పగటి కళ. ఇప్పుడిప్పుడే నా కళలు నిజమవుతున్నాయి. ఎంత మహదానందంగా, ఎంత హాయిగా ఉందో ఈ మహాత్ముని గురించి తెలుగులో రాస్తుంటే. బ్రహ్మర్షి పత్రిజీ, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. అది ఒక శుభోదయం. ప్రశాంత సముద్ర కెరటాలపై ఉదయభానుని కిరణాలు బంగారు కాంతులీంచున్నాయి. తీరం నుంచి సుమారు 1 మైలు దూరంలో
కడలి కెరటాలపై చేపల పడవ ఒకటి నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అంతలోనే అకస్మాత్తుగా అల్పాహారం అల్పాహారం అన్న ఘోషణ వాతావరణంలో నెలకొంది. వేలాది సీగల్ పక్షులు గాలిలో రొదసేస్తూ ఒకదానితో ఒకటి రాసుకుంటూ ఆహారపు ముక్కల కోసం పోట్లాడుతూ రాసాగాయి. మరొక అవిశ్రాంత దినం ప్రారంభమైంది. కానీ ఈ పక్షుల గుంపుకు దూరంగా తీరాన్ని చేపల పడవను అధిగమించి ఏకాంతంగా తనను తాను మరచి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఏకాగ్రతతో సాధన చేస్తున్నాడు. గాలిలో 100 అడుగుల ఎత్తు కాళ్ళు చాచి ముక్కును పైకెత్తి అతి క్లిష్టము బాధాకరము అయిన సర్పిలంగా గిరికీలు కొట్టడాన్ని సాధన చేస్తున్నాడు. ఈ విధంగా వంపు తిరగడం వల్ల గాలిలో తాను చాలా నిదానంగా ఎగరగలుగుతాడు. ఈ పద్ధతిలో తన వేగాన్ని తగ్గించుకుంటే రెక్కలను మృదువుగా స్పర్శిస్తున్న పిల్లగాలిలో సమానంగా క్రిందున్న సముద్రపు అలలు నిచ్చలమైపోయేటంత నిదానంగా ఎగరటానికి ప్రయత్నిస్తున్నాడు. తన కళ్ళను చిలికించి తీక్షణంగా తదేకంగా ఏకాగ్రతతో చూస్తూ మరొక్క అంగుళం వక్రంగా తిరగటానికి ఊపిరి బిగబట్టి ప్రయత్నిస్తున్నంతలోనే తగిన వేగం లేక రెక్కలు సమతుల్యాన్ని కోల్పోయి దబేలున నీటిలో పడిపోయాడు. మీకు తెలుసు, సీగల్స్ ఎట్టి పరిస్థితులలోనూ సమతుల్యాన్ని కోల్పోయి నీటిలో పడవు. ఆ విధంగా ఆకాశం నుండి పడిపోవటం వాటికి అవమానకరం, అమర్యాద కూడా. కానీ జొనాథన్ సీగల్ దానిని పట్టించుకోలేదు. ఒళ్ళు జలధరించే ఆ క్లిష్టమైన విన్యాసం కోసం మళ్ళీ రెక్కలు విప్పాడు. వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ తగ్గిస్తూ దాదాపు గాలిలో నిశ్చలంగా నిలిసిపోయే స్థితికి రాబోవటం, కానీ అదుపు తప్పి కింద పడిపోవటం జరుగుతుంది. తన ప్రయత్నాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న జొనాథన్ సీగల్ సాధారణమైన పక్షి ఏమీ కాదు. చాలా సీగల్స్ కేవలం ఒడ్డు నుంచి సముద్రములోని ఆహారం వద్దకు ఎగరటం, తిరిగి తీరం చేరటంలోని మెలకువలను మించి ఇతరత్రా నేర్చుకోవటానికి ఏమాత్రం ప్రాధాన్యతనివ్వవు. చాలా సీగల్స్కు ఎగరటం ప్రధానం కాదు, తిండి సంపాదించటం ముఖ్యం. కానీ జొనాథన్కు తినటం ముఖ్యం కాదు, ఏ విధంగా ఎగరటం అన్నదే ప్రధానం. తాను మిగతా విషయాలన్నింటికంటే ఎగరడాన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. తనలో పుట్టిన ఈ విధమైన ఆలోచన ఇతర పక్షుల మధ్య తాను ఖ్యాతి తెచ్చుకోవటానికి దారి మాత్రం కాదు. తక్కువ ఎత్తులో నిదానంగా గాలిలో తేలుతూ జారడాన్ని ప్రయోగాత్మకంగా నిర్విరామంగా సాధన చేస్తూ రోజంతా గడుపుతున్న జొనాథన్ను చూసి అతని తల్లిదండ్రులు ఆందోళన చెందసాగారు. తన రెక్కల కైవారానికి సరిగ్గా సగం ఎత్తులో నీటిలో ఎగిరేటప్పుడు మాత్రం తాను ఎటువంటి శ్రమ లేకుండా చాలాసేపు గాలిలో నిలబడడాన్ని గమనించినప్పటికీ అలా ఎందుకు జరుగుతుందో అతనికి తెలియడం లేదు. గాలిలో తన యానం మిగతా పక్షులలాగా కాలు చాచి మొదటగా నీటిని చీల్చుతూ వాలటంలో ఆగిపోవటం లేదు. దేహానికి తాకుతూ సమాంతరంగా చాచిన పాదాలు నీటిపై నిడిపాటి గీతలు గీస్తూ క్రమంగా ఆగిపోయేవి. తీరం వద్ద కాళ్ళు చాచి ఇసుకలో వాలేటప్పుడు కూడా కొంగలాగా కొంత దూరం ముందుకు పరిగెత్తటం ప్రారంభించిన జొనాథన్ను చూసి అతని తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందసాగారు. ఒకరోజు జొనాథన్ తల్లి, "ఎందుకు జాన్, నువ్వు గుంపులోని ఇతర పక్షుల్లా ప్రవర్తించడానికి అంత కష్టపడుతున్నావు? పెలికాన్ కొంగలు ఆల్బాట్రోస్ పక్షుల్లాగా తక్కువ ఎత్తులో నీటి ఉపరితలాన ఎగరడాన్ని ఎందుకు మానుకోలేకపోతున్నావు? అసలు సరిగ్గా ఆహారం కూడా తీసుకోవటం లేదు. ఎలా చిక్కి శల్యమైనావో చూడు" అని వాపోయింది. "నేను బక్కజిక్కినా పర్వాలేదమ్మా, కానీ గాలిలో నేనేం చేయగలనో నేనేం చేయలేనో తెలుసుకోవాలి అంతే. కేవలం తెలుసుకోవడానికే ఇదంతా" అని సమాధానమిచ్చాడు. వెంటనే జొనాథన్ తండ్రి కాస్త కోపంగా, "చూడు జొనాథన్, శీతాకాలం ఇంకెంతో దూరం లేదు. పడవలు కూడా చాలా తక్కువగా తిరుగుతున్నాయి. ఉపరితలంలో తిరిగే చేపలు ఎక్కువ లోతుకు వలసపోతున్నాయి. నువ్వు తప్పకుండా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే ఆహారం గురించి శోధన చెయ్యి. ఎలా దానిని సంపాదించాలో ఉపాయాలు ఆలోచించు. ఈ విధంగా గిరికీలు కొట్టడం గాలిలో బాగానే ఉంది, కానీ అవేమీ నీ కడుపు నింపవుగా. మనం ఆహారం కోసమే ఎగురుతున్నామని మరిచావా" అని అన్నాడు. జొనాథన్ తెలుసన్నట్లుగా బుద్ధిగా తలాడించాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గుంపులోని మిగతా పక్షులలాగా ప్రవర్తించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. సముద్రంలో నాటిన కొయ్య స్తంభాల చుట్టూ, చేపలు పట్టే పడవల చుట్టూ,
గొంతు చించుకొని వికృతంగా అరుస్తూ ఇతరులతో పోట్లాడుతూ చేపల మాంస ఖండాలపై దాడి చేస్తూ జొనాథన్ పూర్తిగా అలసిపోయాడు. అయినా తాను వాటిలో ఒకటిగా కలవలేకపోయాడు. ఇదంతా వట్టి అర్థం లేని శ్రమ. ఈ సమయాన్నంతా ఎగరడానికై సాధన చేయాల్సి ఉండాల్సింది, ఎగరడంలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని అనుకుంటూ తన వెంటబడుతున్న ఒక ముసలి సీగల కోసం తాను శ్రమపడి సంపాదించిన రుచికరమైన ఎక్కువే చేపను కావాలనే జార విడిచాడు. తీరం నుంచి సముద్రంలోకి దూరంగా వచ్చేసి ఎంతో కాలం కాలేదు. జొనాథన్ తనను తాను మరిచి కడుపులో ఆకలితో ఆనందంగా సాధనను తిరిగి మొదలుపెట్టాడు. ఇప్పుడు నేర్వవలసిన అంశం వేగం. ఒక్క వారం రోజులు సాధనలోనే అతివేగంగా దూసుకుపోగల ఏ సీగల కన్నా తాను ఎక్కువ వేగం గురించి నేర్చుకున్నాడు. 1000 అడుగుల ఎత్తు నుంచి సాధ్యమైనంత బలంగా రెక్కలను ఆడిస్తూ నెట్ట నిలువుగా తల క్రిందులుగా సముద్రం వైపుకు ఒక్క దూకు దూకాడు. వెంటనే అర్థమైంది, సీగల్స్ ఎందుకు ఆ విధంగా దూకటానికి సాహసించవో. కేవలం 6 సెకండ్లలో తాను 70 మైళ్ళ వేగాన్ని చేరుకున్నాడు. ఆ విపరీతమైన వేగాన్ని స్థిరత్వాన్ని కోల్పోయి రెక్కలు పైకి ఆడించడం అసాధ్యమవుతుంది. ప్రతిమారు ఇదే విధంగా జరుగుతుంది. ఎంత జాగ్రత్తగా తన శాయశక్తుల సామర్థ్యాన్ని ఉపయోగించి వ్యవహరించినా ఆ వేగంలో తన పట్టు కోల్పోతున్నాడు. మొదట నేరుగా 1000 అడుగుల ఎత్తు వేగంగా ఎగరటం, అక్కడ నుంచి రెక్కలు బలంగా కొడుతూ నెట్ట నిలువుగా తలక్రిందులుగా కిందికి దూకటం చేస్తున్నాడు. కానీ ప్రతిసారి అతని ఎడమ రెక్క పైకి కొట్టలేక ఆగిపోవటం, శరీరం ఎడమవైపుకు అతివేగంగా తిరుగుతూ పడిపోవటం, అంతలోనే మెరుపు వేగంతో కుడిరెక్కను కదల్చటం, పల్టీలు కొడుతూ కుడివైపుకు మెలితిరుగుతూ నీటిలో పెద్ద శబ్దం చేస్తూ పడిపోవటం జరిగేది. రెక్కలను ఆ విధంగా పైకి నెట్టడంపై తాను ఎలాంటి జాగ్రత్త తీసుకోలేకపోతున్నాడు. ఆ విధంగా 10 మార్లు ప్రయత్నించాడు. కానీ అంతలోనే అదుపు తప్పటం, బొంగరంలా గింగిరాలు తిరుగుతూ నీట కుప్పకొలటం జరుగుతుంది. తడిచిన రెక్కలు విదిలించుకుంటూ చివరకు మొదటి 50 మైళ్ళ వేగాన్ని చేరే వరకు రెక్కలను బలంగా కొట్టాలి. గరిష్ట వేగాన్ని చేరిన వెంటనే రెక్కలను అలాగే వెనక్కి చాచి ఉంచటమే దీనికి సరైన పరిష్కార మార్గమై ఉండవచ్చు అని అనుకున్నాడు. ఈ మారు 2000 అడుగుల ఎత్తు నుంచి ప్రయత్నించాడు. ముక్కును సూటిగా చాచి రెక్కలను బలంగా ఆడిస్తూ తలక్రిందులుగా దూకి 50 మైళ్ళ వేగాన్ని దాటి వెంటనే రెక్కలను అలాగే వెనుకకు చాచి ఉంచాడు. దీనికి ఎంతో శక్తి అవసరం, కానీ వెంటనే ఫలితం కనిపించింది. 10 సెకనులలోనే 90 మైళ్ళ వేగాన్ని చేరిన ఇతని శరీరం ఎవరి చూపుకు ఆనటం లేదు. జొనాథన్ ఇక ఏ సీగలు అధిగమించలేని వేగాన్ని చేరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కానీ ఈ విజయం క్షణభంగురమే అయ్యింది. తన దిశను ఎప్పుడైతే మార్చడానికి ప్రయత్నించాడో, తన రెక్కల వాలును ఎప్పుడైతే మార్చాడో, అకస్మాత్తుగా దూకుడుపై తన పట్టును కోల్పోయి తిరిగి పాత పద్ధతిలోనే ప్రమాదంలో పడ్డాడు. కానీ ఈ మారు 90 మైళ్ళ వేగంతో ఆ వేగమే ఇప్పుడు అతన్ని విస్ఫోటనంలా తాకుతుంది. జొనాథన్ సీగల్ ఆకాశంలో మధ్యలో పట్టుజారి గింగిరాలు తిరుగుతూ సముద్రపు కఠినమైన అలలపై కుప్పకూలిపోయాడు. అప్పటికి బాగా చీకటి పడింది. సముద్రపు అలలపై వెన్నెలలో నిదానంగా ఈదుతూ వస్తున్నాడు. రెక్కల ఈకలు చెదిరిపోయాయి. కానీ పరాజయ భారం మరింతగా తనను కృంగదీస్తుంది. బలహీనంగా శరీరాన్ని లాక్కొని వస్తున్నాడు. తన బరువే తనను నీట ముంచితే బాగుండు అనుకున్నాడు. మరుక్షణమే అదే జరిగింది. ఆ విధంగా నీటిలో కొద్దిగా మునిగిన వెంటనే తనలో ఏదో అంతుపట్టని అంతర్వాణి మంద్రంగా వినిపించింది. చుట్టుపక్కల ఎవరూ లేరు. నేనొక సీగల్ని, నాకు నా సహజ పరిమితులున్నాయి. మరి నేను ఎగరటం గురించి క్షుణ్ణంగా నేర్చుకునేందుకే ఉంటే నాలో మెదడుకు బదులు ఎగిరే ప్లాన్లు ఉండి ఉండేవి. అతివేగంగా ఎగరగలగటమే నా గమ్యం అయితే నాకు డేగలాంటి పొట్టి రెక్కలు ఉండి ఉండేవి. మరి బ్రతకటానికి చేపలను కాక ఎలుకలను తింటూ ఉండేవాడిని. మా తండ్రి చెప్పింది సరైనది. ఈ మూర్ఖత్వాన్ని నుంచి నేను బయటపడాలి. నేను ఇంటికి వెళ్ళి మిగతా పక్షులతో కలిసిపోయి ఉన్నదానితోనే తృప్తి చెందుతూ ఒక సాధారణ సీగలుగా బ్రతకాలి. అంతర్వాణి ఆగిపోయింది. జొనాథన్ కూడా అంగీకారానికి వచ్చాడు. రాత్రిళ్ళు సీగల్స్ ఉండాల్సింది తీరం వద్ద మాత్రమే. మరుక్షణం తనలో తాను ప్రమాణం చేసుకున్నాడు. ఇకపై తాను ఒక సాధారణ సీగల్లా జీవించాలని,
దానివల్ల అందరికీ మనశ్శాంతి కలుగుతుందని, శ్వాసను బలవంతంగా ఆపుకుంటూ ఆ నల్లని నీళ్లలో నుంచి రొప్పుతూ బయటపడటానికి ఇదివరకు తను నేర్చిన తక్కువ శ్రమ తక్కువ ఎత్తు పద్ధతిలో నీటి ఉపరితలాన కొన్ని అంగుళాల ఎత్తులో ఎగురుతూ నేలవైపు పయనమయ్యాడు. వీల్లేదు, మళ్ళీ నేను నేర్చిన పాఠాలనే అనుసరిస్తున్నాను. అలా వీల్లేదు, నేను ఇతర సీగల్స్ లాంటి వాడినే కదా, కాబట్టి అవి సాధారణంగా ఎగిరే ఎత్తులోనే నేను ఎగరాలి అని మనసులో అనుకుంటూ ఆయాసంతో రొప్పుతూ 100 అడుగులు ఎత్తు గల గాలిలో లేచి రెక్కల శబ్దం వచ్చేటట్లుగా బలంగా కొడుతూ ఒడ్డుకేసి సాగాడు. ఇతర పక్షుల్లాగా తాను ప్రవర్తించగలగాలని తాను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తనకు చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాసను ప్రేరేపించే శక్తులతో తనకు ఇక ఏమాత్రము సంబంధం లేదు. ఇప్పుడు కొత్త సవాళ్ళు లేవు, అపజయాలు అసలే లేవు. ఆలోచనలు కట్టిపెట్టి రాత్రిపూట తీరం సమీపాన కనిపించే లైట్ల వైపుకు ఎగరటం చాలా హుషారుగా ఉంది జొనాథన్కు. రాత్రి సీగల్స్ రాత్రిపూట ఎగరవు అని అంతర్వాణి మరొక మారు హెచ్చరిక చేస్తూ గొణిగింది. కానీ జొనాథన్ వినే స్థితిలో లేడు. ఇలా ఎగరటం చాలా హాయిగా ఉందనుకున్నాడు. చంద్రబింబము లైట్ల అలలపై ప్రతిబింబిస్తున్న సన్నని తలుకు బెలుకుల కాంతిని చీకటిలోకి పరావర్తనం చెందిస్తున్నాయి. అంతా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. క్రిందకి దిగు, సీగల్స్ రాత్రిపూట ఎగరవు. రాత్రిపూట ఎగరాలంటే గుడ్లగోబ కళ్ళు ఉండాలి. అందుకు అవసరమయ్యే దారులు నీ మెదడులో ఉండాలి. డేగ లాంటి కురసరెక్కలుండాలి నీకు. చీకటిలు 100 అడుగుల ఎత్తున గాలిలో ఎగురుతున్న జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ టపటపా కళ్ళు ఆర్పాడు. అతనికి బాధ అలసటతో పాటు తాను తీసుకున్న నిర్ణయాలు మటుమాయమయ్యాయి. కురసలెక్కలు, డేగ లాంటి కురసరెక్కలు. సమాధానం దొరికింది. నేనెంత మూర్ఖుణ్ణి, నాకు కావలసిందంతా చిన్న రెక్కలు. నేను చేయవలసిందంతా రెక్కలు ముడిసి కేవలం వాటి కొనలను ఉపయోగించటం. చిన్న రెక్కలు. నల్లటి సముద్ర జలాలపై మళ్ళీ 1000 అడుగుల ఎత్తు ఎగిరాడు. అపజయాలు మరణాల గురించి ఆలోచించక బలంగా రెక్కలను శరీరానికి దగ్గరగా మడిచి కేవలం వాటి అంచులను మాత్రం విచ్చుకత్తులలా గాలిలోకి తెరిసి ఒక్క దూకు దూకాడు. అతని తల గాలిలో దూసుకుపోతూ శబ్దాన్ని సృష్టిస్తుంది. గంటకు 70 మైళ్ళు, 90 మైళ్ళు, 120 మైళ్ళు. మరింత వేగంగా శరీరం దుముకుతుంది. 140 మైళ్ళ వేగంలో కూడా ఇదివరకు రెక్కల్లో కలిగిన నొప్పి ఇప్పుడు రావటం లేదు. రెక్కల కొనలను లేశమాత్రం విప్పిన కావలసిన దిశను పొందగలుగుతూ పిరంగి గుండుల ఆ వెన్నెల రాత్రుల్లో నీటిని చీల్చుకుంటూ దూసుకుపోయాడు. బలంగా వీచే గాలిలో కళ్ళు మూసుకొని పరమానంద భరితుడయ్యాడు. గంటకు 140 మైళ్ళ వేగం, అది పట్టుజారక, పూర్తిగా తన ఆధీనంలో. ఇంకెంత వేగమో నాకు ఆశ్చర్యమవుతుంది. అతను చేసుకున్న ప్రమాణాలన్నీ క్షణం క్రితమే గాలిలో కొట్టుకుపోయాయి. కానీ చేసిన బాసలు నిలుపుకోలేనందుకు ఎన్నో తప్పులు చేశాను అన్న భావన. కానీ అలాంటి బాసలు అన్నీ తమకు తాము సాధారణ సీగల్స్గా భావించుకునేవారికి మాత్రమే. ఎవరైతే సాధన శోధనలలో పరాకాష్ఠకు చేరుకోవాలనుకుంటుంటారో వారికి ఎటువంటి ప్రమాణాలు అవసరం లేదు. సూర్యోదయం, జొనాథన్ సీగల్స్ మళ్ళీ సాధన మొదలుపెట్టాడు. 5000 అడుగుల పైనుంచి చేపలు పట్టే పడవలు విశాలంగా విస్తరించిన నీలి సముద్రపు నీటిలో చిన్న చుక్కల్లా కనపడుతున్నాయి. ఆహారం కోసం బయలుదేరిన సీగల్స్ గుంపు పాలిపోయిన మేఘపు ధూళిలాగా వలయంలాగా తిరుగుతున్నాయి. పరమానందం వల్ల కలిగే సన్నని వణుకుతో భయాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నందుకు కాస్త గర్వంతో అంత ఎత్తు ఎటువంటి ప్రత్యేక అట్టహాసాలు లేకుండా వెంటనే తన రెక్కలను శరీరంతో ఆలింగనం చేసి వంపు తిరిగిన కొనలను చాచి సముద్రం వైపు నేరుగా దూకాడు. 4000 అడుగుల క్రిందికి వచ్చేసరికి అతను అంత్యవేగాన్ని చేరాడు. దృఢమైన గోడల అడ్డుపడుతూ శబ్దాన్ని చేస్తున్న గాలి పొరలలో ఇక ఏమాత్రం వేగాన్ని పెంచలేని స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు తన పతన వేగము గంటకు 214 మైళ్ళు. అంత వేగంలో రెక్కలు విప్పిన మరుక్షణం తన శరీరం లక్ష సూక్ష్మ ఖండాలుగా
మాంసఖండాలుగా పేలిపోవటం ఖాయమని గ్రహించాడు. కానీ వేగమైన శక్తి, వేగములోనే పరమానందం ఉంది. ఆ వేగమే స్వచ్ఛమైన అందం. 1000 అడుగులు వచ్చేసరికి తన వేగాన్ని తగ్గిస్తూ మార్గాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రచండ వేగంలో గాలి రాపిడికి రెక్కల కొనలు కంపిస్తూ వింత శబ్దం చేస్తున్నాయి. చేపల పడవ, పక్షుల గుంపు తలక్రిందులుగా కనిపిస్తున్నాయి. కానీ వేగం ఇంకా ఉధృతమై తన మార్గంలో దూసుకుపోతున్నాడు. ఆ ప్రచండ వేగంలో తనను తాను నిలవరించుకోలేకపోతున్నాడు. కనీసం ప్రక్కకు తిరగటం కూడా ఎలాగో తెలియటం లేదు. దేనికైనా గుద్దుకుంటే మరుక్షణమే మరణం ఖాయం. అందుకే కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాడు. ఇదంతా ఆ రోజు సూర్యోదయాన సీగల్స్ ఆహారానికి బయలుదేరిన సమయంలో జరుగుతుంది. ఉన్నట్టుండి ఆ పక్షుల గుంపుకు సరిగ్గా మధ్యలోంచి కళ్ళు మూసుకునే జొనాథన్ 212 మైళ్ళ వేగంతో దూసుకొని పోయాడు. గాలిని చీల్చుకుంటూ శరీరం ఈల వంటి శబ్దం చేస్తూ తమలోంచి మెరుపు వేగంతో దూసుకుపోయిన జొనాథన్ను గుంపులోని పక్షులు నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఏ పక్షి దానిని గుద్దుకొని చావలేదు. మరో ప్రయోగంలో గంటకు 124 మైళ్ళ వేగంతో 1000 అడుగులు పతనమైన తర్వాత వేగాన్ని క్రమం చేయటానికి తన ముక్కును నెమ్మదిగా ఆకాశం వైపు తిప్పాడు. క్రమంగా వేగం 20 మైళ్ళకు పడిపోగానే చివరకు రెక్కలు నెమ్మదిగా తెరిచాడు. 4000 అడుగుల క్రింద నీటిలో తేలియాడే చిన్న మొక్కల చేపల పడవ కనిపిస్తుంది. తన ఆలోచనలన్నీ అంతిమ విజయం మీదే ఉన్నాయి. ఒక సీగల్ 214 మైళ్ళ అంత్యవేగంగా చేరటం అనేది నిజంగా సీగల్స్ చరిత్రలోనే మరుపురాని మధురఘట్టంగా నిలిచిపోయే క్షణం. ఆ క్షణమే జొనాథన్ ఒక కొత్త శకానికి నాంది వేశాడు. తాను ఏకాంతంగా సాధన చేసే ప్రదేశానికి వెళ్ళి 8000 అడుగుల ఎత్తుకు చేరి రెక్కలను ముడిచి తిరిగి తలక్రిందులుగా దూకేశాడు. ఈ మారు అంతవేగంలోనూ దిశ మార్పును ఆవిష్కరించడానికి తనను తాను మానసికంగా సిద్ధపరుచుకున్నాడు. రెక్క కొన మీద ఒక్క ఈకను లేశమాత్రం కదపక గమన దిశలో అత్యంత వేగమైన మృదువైన వంపు ఏర్పడుతుందని కనుగొన్నాడు. అంతేకాదు, ఒకటి కన్నా ఎక్కువ ఈకలను ఆ వేగములో కదిపితే దేహం తుపాకీ గుండులా సుడులు తిరుగుతూ పడిపోతుందని కూడా తెలుసుకున్నాడు. జొనాథన్ ప్రపంచంలో ఏ సీగలకు సాధ్యం కాని ఆకాశ విన్యాసాలని మొట్టమొదటిసారిగా ప్రదర్శించాడు. జొనాథన్ తీరం వద్ద తన గుంపు పక్షులను కలిసేసరికి చిమ్మచీకటయింది. శరీరం బాగా అలసిపోయి నిద్ర ముంచుకొస్తుంది. అయినా హుషారు తెచ్చుకొని భూమికి తాకే ముందు ఒక్కమారు సిక్యంలా తిరిగి ఒక్క క్షణం శరీరాన్ని గిర్రున తిప్పి నేల మీద వాలాడు. తన విన్యాసాల్ని చూసి సహజంగా మిగతా పక్షులు ఆనందాచర్యాలతో సంతోషిస్తాయని అనుకున్నాడు. ఇప్పుడు జీవించడంలో ఎంత మాధుర్యం కనిపిస్తుందో. ఇంతకుముందు పడవల చుట్టూ ఆహారం కోసం ముందుకు వెనక్కి తిరగటం తప్ప ఏముండేది? మనం జీవించటానికి ఒక హేతు అనేది తప్పక ఉంది. మనం మన ఒకనొక అద్భుతమైన సృష్టి భాగంగా, అత్యద్భుతమైన మేధస్సు కలవారిగా, అత్యంత నేర్పరులుగా గుర్తించగలుగుతాం. అప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛలోనే మనం అంతా నేర్చుకోగలుగుతాం. ఇక ముందున్నదంతా బంగారు భవిష్యత్తే. తను నేల మీద వాలే సమయానికి పక్షులన్నీ సమావేశమై పంచాయతీ పెట్టినట్టుంది. చూస్తుంటే అలా గుమ్మిగూడి చాలాసేపు అయినట్టు ఉంది. బహుశా అవి తన కోసమే వేచి ఉన్నట్లున్నాయి. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఇలా మధ్యకు వచ్చి నిలబడాలి, అధికార దర్పంతో ఆదేశించాడు అందరికన్నా వయసులో పెద్ద ఆయన. అలా నిలబడటం అనేది ఏదైనా ఘోరమైన తప్పిదం చేసినప్పుడు లేక ఒక వ్యక్తిని అత్యంత గౌరవంగా పురస్కరించడానికి కావచ్చు. గౌరవంగా పురస్కరించడానికి ఆ విధంగా ఒక వ్యక్తిని మధ్యలో నిలబెట్టడం అనేది పెద్దలు అనాదిగా పాటిస్తున్నారు. బహుశా ఈరోజు ఉదయం నేను సాధించిన విజయాల్ని వీళ్ళు గమనించినట్టున్నారు. కానీ నాకు ఇలాంటి గౌరవము మర్యాదలు ఏమీ అక్కర్లేదు. వీళ్ళకి నాయకుడిని అవ్వాలని నాకు ఏ కోశాన లేదు. కాకపోతే నేను సాధించిన విజయాల్ని వీళ్లతో పంచుకొని వారికి అందని అవధులను చూపించాలన్నదే నా తాపత్రయం. ఈ విధమైన ఆలోచనతో అడుగులు ముందుకు వేశాడు జొనాథన్. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, నువ్వు చేసిన పనికి మాలిన పనికి సిగ్గుతో తల వంచుకొని ఇలా వచ్చి మధ్యలో నిలబడు, అరిచాడు పెద్ద ఆయన. జొనాథన్ హతాశయుడయ్యాడు. కాళ్లలో సన్నని వణుకు మొదలైంది.
రెక్కలు బరివెక్కి వాలిపోతున్నాయి. చెవులలో గాలి చేసే శబ్దం మారుమ్రోగుతుంది. తల వంచుకొని నిలబడాలా? అసంభవం. నేను సాధించిన దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. తప్పు. వీళ్ళంతా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇతని బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనకు సీగల్ జాతి సాంప్రదాయాన్ని గౌరవాన్ని గంగలో కలిపినందుకు అధికార దర్పంతో కంఠం మారుమ్రోగుతుంది. ఈ విధంగా మధ్యకు రమ్మని పిలవటం అంటే వెలివేయటం అన్నమాట. ఇకపై సుదూర కొండ చర్యల్లో ఒంటరిగా నివసించవలసిన స్థితి. నీ బాధ్యతారాహిత్య ప్రవర్తనకు ఏదో ఒకరోజు తగిన ప్రతిఫలం అనుభవించవలసి ఉంటుందని మాత్రం గుర్తుంచుకో జనాథన్. జీవితం ఒక నిగూఢ రహస్యం. దాన్ని ఎవరూ తెలుసుకోలేరు. వీలైనంత ఎక్కువ కాలం ప్రాణం నిలుపుకోవటమే మనం చేయవలసింది. మనకు తెలిసిందల్లా ఆహారాన్ని భుజించడం కోసమే మనం ఈ లోకంలో ప్రవేశపెట్టబడ్డాం. ఇంతవరకు సీగల్స్ పంచాయతీ తీర్మానానికి ఎవరు ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. కానీ ప్రప్రథమంగా జొనాథన్ గొంతెత్తి ప్రతిఘటిస్తున్నాడు. ప్రేమైన సోదరులారా, నాది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన జీవితానికి ఒక అర్థాన్ని అన్వేషించి దానిని పాటిస్తూ జన్మను సార్థకం చేసుకుంటున్నా. నాది కాక ఇంకెవరిది బాధ్యతాయుత ప్రవర్తన? వేల ఏళ్లుగా మనం చేపతలలను వేటాడుతూ అజ్ఞానంలో గడిపాం. కానీ ఇప్పుడు మనం బ్రతకటానికి ఒక అర్థం అంటూ ఉందని తెలుసుకున్నాం. ఇదే కొత్త విషయాలను నేర్వటం, కొత్త వాటిని ఆవిష్కరించడం ద్వారా స్వేచ్ఛని పొందటం. నాకొక అవకాశం ఇప్పించండి. నేను ఏ సత్యాన్ని కనుక్కున్నానో దాన్ని మీ ముందుంచుతా. చూస్తుంటే సీగల్స్ అంతా అతనిని రాళ్లతో కొట్టేటట్టున్నారు. మన మధ్య సోదరభావం ఎప్పుడూ తెగిపోయింది. అవి అన్నీ ఒక్కమారుగా అరిచి అతని మాటలు వినకుండా పంచాయతీ ముగిసినట్లుగా వెనుదిరిగాయి. జొనాథన్ సీగల్ మిగిలిన రోజులను ఒంటరిగా గడిపాడు. తాను పర్వత సానువులను దాటి సుదూర ప్రాంతాలకు ఎగురుతూ వెళ్తున్నాడు. అతనికి ఆ ఏకాంతం బాధ కలిగించటం లేదు. కానీ తన సహచరుల కోసమే అతని బాధ. వేగంలో ఉన్న వైభవాన్ని నమ్మడాన్ని వారు తిరస్కరించటమే తనను బాధ పెడుతుంది. కళ్ళు తెరిచి సత్యాన్ని చూడడాన్ని వారు తిరస్కరిస్తున్నారు. ప్రతిరోజు మరికొంత నేర్చుకుంటూనే ఉన్నాడు. రెక్కలు ముడిసి అత్యంత వేగంతో నీటిలో దూకటం వల్ల సముద్ర ఉపరితలానికి 10 అడుగుల క్రింద గుంపులాగా తిరిగే అరుదైన రుచికరమైన చేపలు పట్టవచ్చని తెలుసుకున్నాడు. ఇక మీద ఆహారం దొంగిలించడానికి చేపల పడవల చుట్టూ తిరుగుతూ బతకక్కర్లేదు. సముద్రపు ఒడ్డున వీచే గాలిలో ఎగురుతూ కూడా రాత్రిళ్లు నిద్రపోవటం నేర్చాడు. ఈ విధంగా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపల 100 మైళ్ళు ప్రయాణించేవాడు. ఈ విధమైన అంతఃచేతనతో సముద్రంపై పరుచుకునే దట్టమైన పొగమంచులో కూడా ఎగిరేవాడు. మిగతా పక్షులు అమాయకంగా నేలపై నిలబడి పొగమంచు వర్షం తప్ప మరేమీ తెలియక ఆందోళన చెందే సమయాన తాను ఆ పొగమంచుపైకి అధిగమించి అత్యంత కాంతివంతమైన వినీలాకాశంలో విహరిస్తుండేవాడు. సముద్ర తలాన్ని వదిలేసి భూతలం మీద వీచే గాలుల్లో స్వారీ చేస్తూ చిన్న చిన్న కీటకాలను తినేవాడు. తన వాళ్ల కోసం తాను ఏది ఆశించాడో దానిని తానే ఒంటరిగా అనుభవిస్తున్నాడు. ఎగరటంలో మెలకువలు బాగా నేర్చాడు. అయినా దానికి ప్రతిఫలంగా పొందిన శిక్ష గురించి ఏ రోజు బాధపడలేదు. విసుగు, భయము, మరి కోపము మన ఆయుష్ను తగ్గించడానికి హేతువులని, మనసులోంచి వీటిని పోగొట్టిన మరుక్షణం సుఖంగా పూర్ణాయుస్తో జీవిస్తామని తెలుసుకున్నాడు. తాను అమితంగా ప్రేమించే ఆకాశంలో ఈరోజు సాయంత్రం జొనాథన్ ప్రశాంతంగా ఎగురుతున్న సమయంలో 2 సీగల్స్ అతనిని గమనించాయి. అతని రెక్కల ప్రక్కన ఎగురుతూ వస్తున్న ఆ 2 పక్షులు దివ్యమైన కాంతితో స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ సాయంత్రపు ఆకాశంలో వాటి తేజస్సు మృదువుగా స్నేహపూర్వకంగా ఉంది. కానీ అన్నింటికన్నా అద్భుతం ఆ ఎగిరే తీరులోని నేర్పు. తన రెక్కల కొనలను కేవలం 1 అంగుళం దూరంలోనే తమ తమ రెక్కలను నియమబద్ధంగా ఆడిస్తూ తన వెంటే ప్రయాణిస్తున్నాయి. మరో మాట మాట్లాడకుండా జొనాథన్ వాటికి మరెవ్వరూ విజయం సాధించలేని పరీక్ష పెట్టాడు. తన రెక్కలను మెలిపెట్టి గంటకు కేవలం 1 మైలు వేగానికి తగ్గాడు. ఆ 2 తేజవంతమైన పక్షులు అతనితో బాటే సున్నితంగా రెక్కలు మడిచి తమ వేగాన్ని కూడా పూర్తిగా తగ్గించాయి. అలా నిదానంగా ఎగరటం వాటికి తెలుసు. తన రెక్కలను ముడిచి గిర్రున బొంగరంలా తిరుగుతూ తలక్రిందులుగా నిట్టనిలువుగా గంటకు 190 మైళ్ళ వేగంతో క్రిందకు దూకాడు. వారు అతనితో పాటు ఎటువంటి తొట్రుపాటు లేకుండా కిందకు దూకారు. చివరికి అంతే వేగంతో లంబంగా పైకి వంపు తిరిగి అతి నిదానంగా పిల్లిమగ్గ వేశాడు. వారు అతనితో పాటు చిరునవ్వు నవ్వుతూ అదే పనిచేశారు. అతను మామూలు ఎత్తుకు చేరి కొద్దిసేపు మౌనం తర్వాత వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
చాలా సంతోషం, బాగా చేశారు. ఎవరు మీరు? మేము ఈ గుంపుకు చెందిన వారమే జనార్దన్, మీ సోదరులం. వారి మాటలు చాలా స్పష్టంగా ప్రశాంతంగా ఉన్నాయి. నిన్ను మరింత ఎత్తులలో ఉన్న స్వస్థలానికి తీసుకెళ్ళటానికి వచ్చాం. నాకు ఇల్లా లేదే, నా గుంప, నాకు ఎవరు లేరు. నేను అక్కడి నుంచి ఎప్పుడూ వెలివేయబడ్డాను. మనం అత్యంత ఎత్తైన శిఖరాలపై వీస్తున్న గాలిలో ఎగురుతున్నాం. ఇంకొన్ని వందల అడుగుల కన్నా ఈ ముసలి శరీరాన్ని ఇంకేమాత్రమో పైకి తీసుకొని పోలేను. లేదు జనార్దన్, నువ్వు తీసుకొని రాగలవు. నువ్వు అలా సాధన చేసావు. జీవితాన్ని అధ్యయనం చేసే ఒక తరగతి పూర్తయింది. ఇప్పుడు ఇంకో తరగతికి వెళ్లే సమయం ఆసన్నమైంది. చివరకు నేను సిద్ధమే అన్నాడు జనార్దన్ లివింగ్స్టన్ సీగల్. ఈ దివ్య పక్షులతో పాటు పైకెగిరి అనంతమైన నల్లని అంతరిక్షంలోకి అదృశ్యమయ్యాడు.